అలాంటి సందర్భాలు ఉన్నాయేమో, కానీ అదే అత్తయ్య నీ దగ్గర ఉండుంటే అలా జరగనిచ్చేది కాదు కదా. నేనే దూరంగా ఉన్నప్పుడు ఇంకా నా ఆకలితో పని ఉంది. అలా ఎప్పుడు అనుకోకు మను. అమ్మ మనకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఎప్పుడు మన ఆకలి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నతనంలో మనం స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చాక ఖాళీ లంచ్ బాక్స్ చూసి సంతోషించే పిచ్చి ప్రేమ అమ్మది. అలాంటి అమ్మని అమ్మ ప్రేమని చిన్నతనంలోనే దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని నేను. జనరల్గా మనకి కోపం వచ్చినా దుఃఖం వచ్చినా అది ఆకలి మీద అన్నం ప్లేట్ మీద చూపిస్తూ ఉంటాం, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు మన్ను గారు. తినండి. మా దగ్గరుంటే నువ్వు ఆకలితోనూ పస్తులతోనూ ఉంటే మేం చూస్తూ ఊరుకోము. తిను, కూర్చో, తిను. ఏంటి తినే ఓపిక లేదు, తినడం చేత కాదు అంటే చెప్పు, నేనే తినిపిస్తా. మను, అది అది మీసం దగ్గర నీకు అంటుకుంది. అయ్యో అయ్యో, వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయానే. నువ్వు ఉండి ఏంజల్, నేను తీసుకొస్తాను. నీకు తినడం రాదని నేను సరదాగా అన్నాను, కానీ నిజంగానే నీకు తినడం రాదు. వసుధారా, అదిగో వాటర్ ఫిల్టర్ అక్కడ ఉంది, వెళ్ళి తీసుకొచ్చాను. ఇంతకీ మహేంద్ర సార్ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్లారు? డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళినట్టున్నారు.